గాజర్కా హల్వా బాల్స్కి కావాల్సిన పదార్థాలు: గాజర్ పేస్ట్, కోవా, ఉప్మా రవ్వ, పంచదార పొడి, నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కోకోనట్ పౌడర్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో సిక్రెట్ గారు, మాకు రెసిపీ కన్నా ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుంది. సో చాలామందికి తెలుసు మీ గురించి, బట్ ఏంటంటే చాలామంది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అనగానే పేరెంట్స్ కొంచెం వెనకంజ వేస్తూ ఉంటారు, స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయమంటూ ఉంటారు, అండ్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ కూడా అవ్వారు. సో మీ చైల్డ్హుడ్ మెమరీస్? చైల్డ్హుడ్ మెమరీస్ అంటే స్పోర్ట్స్, మా ఫ్యామిలీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో అలా ఒక సమ్మర్ క్యాంప్ జాయిన్ చేశారు, లైక్ ఎవ్రీ సమ్మర్ ఏదో ఒక స్పోర్ట్లో జాయిన్ చేస్తూ ఉంటారు. సో అలా బ్యాడ్మింటన్ జాయిన్ అయ్యాను 2002 సమ్మర్ క్యాంప్. ఓకే, యా. సో అప్పుడు ఒక సమ్మర్ క్యాంప్కి హండ్రెడ్స్ ఆఫ్ కిడ్స్ వచ్చారనమాట. సో కాంపిటీషన్ పెడితే నేను అందులో గెలిచాను. సో అక్కడ కోచెస్ అందరూ పేరెంట్స్కి పాపకు చాలా టాలెంట్ ఉందండి, రోజు పంపించండి, రెగ్యులర్గా పంపించండి ప్రొఫెషనల్గా అని చెప్పి అలా ఎంకరేజ్ చేశారు. సో 2002 అని చెప్పేసి అన్నారు కదా, 2002. ఏం చదువుతున్నారు అప్పుడు మీరు? ఫిఫ్త్ క్లాస్. సో అప్పుడే కోచ్లు మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశారు అన్నమాట. యా. అండ్ అసలు బ్యాడ్మింటన్కే మీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఎవ్రీ సమ్మర్ ఏదో ఒక స్పోర్ట్ ఆడుతూ ఉంటే బాగా అంటే యాక్టివ్గా ఉండేదాన్ని, అంటే చాలా నాటీ కిడ్ అనమాట. సో చాలా హైపర్గా అంటే ఒక చోటు ఉండేదాన్ని కాదు. సో అందుకని ఇంట్రెస్ట్ ఉండే అనమాట బాగా స్పోర్ట్స్ అట్లా అని చెప్పి. స్టడీస్ కూడా బాగా చదివేదాన్ని. సో ఆ రెండు బాగా చేసేదాన్ని కాబట్టి ఇంకా రెండు కంటిన్యూ చేశాను. బట్ ఒక పాయింట్, ఒక 10th అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం స్టడీస్ అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ, ఇంకా మరి ప్రొఫెషనల్గా స్పోర్ట్స్ తీసుకోవాలంటే ఎంపీసీ బైపీసీ కష్టమైపోతుంది, అక్కడ కొంచెం ఆలోచించారు. బట్ అప్పటికి మన హైదరాబాద్లో అంతా స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్మెంట్ ఉంది అనమాట. సో నేను స్పోర్ట్స్ చూస్ చేసుకున్నాను. ఓకే, యా. సో జస్ట్ బీకామ్ కంప్లీట్ చేశాను. బీకామ్ కంప్లీట్ చేశాను. సో స్పోర్ట్స్కి అడ్డు రాకుండా ఎంపీసీ బైపీసీ అంటే కొంచెం కష్టం, అంటే బీకామ్ అంటే అదే సింపుల్ అని కాదు. సో కొంచెం స్పోర్ట్స్ కదా అడ్డం రాకుండా ఉంటుంది మనకి. బీకామ్ కంప్లీట్ చేశాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే చాలా బాగుంది అన్నమాట. హైపర్ అన్నారు, మీరేమో ఇక్కడ చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. చిన్నప్పుడు ఇప్పుడు పోయిందా? అంటే ఇప్పుడు ఆన్ కోర్ట్ లో అంతే తప్ప బయట కొంచెం ఫన్ లవింగ్ గర్ల్. అవునా? ఇక్కడ కూడా అలా ఉండండి, పర్వాలేదు. సో స్పోర్ట్స్ అంటేనే చాలా ఫిట్నెస్ అవసరము. సో మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి, డైట్ ఫాలో అవుతూ ఉండాలి, చాలా ఉంటాయి, చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మీరు 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి స్వీట్స్ ఇవన్నీ తినేవారు అసలు మీరు? అంటే తినేవాళ్ళము, కానీ చాలా తక్కువ అనమాట. సో ఎప్పటి వీక్లీ వన్స్ ఒక చీట్ డే అని ఉంటుంది అనమాట. సో అప్పుడు అలా చేసుకోవచ్చు, అండ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు తినొచ్చు. సో బట్ తిన్న వెంటనే మనకి ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా. సో చీట్ డే చాలా బాగుంది, అంటే ఆ రోజు ఏంటి అసలు? సో చీట్ డే అంటే వీ కెన్ హ్యావ్ జంక్ ఫుడ్ టైప్స్ అనమాట, లైక్ స్వీట్స్, చాక్లెట్స్, పిజ్జాస్ అట్లా. సో వీక్లీ వన్స్ మాకు అలా పర్మిషన్ ఉందన్నమాట. సో ఆ రోజు బాగా ఎంజాయ్ చేసేవారా? యా. కానీ మీకు ఆ క్రేవింగ్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా? యా, ఎందుకు ఉండదండి, క్రేవింగ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వెయిట్ చేసి ఆ రోజు కోసం వెయిట్ చేసి తింటాం అనమాట. మొత్తం ఫుల్ గా తినేస్తారు అనమాట ఆ రోజు అయితే? యాక్చువల్గా ఫుల్ గా చెప్పలేము, ఒక పిజ్జా మొత్తం తింటాం. పిజ్జా మొత్తం తినేస్తారు అనమాట ఆ రోజు అయితే. సో వంట చేసుకుంటూ మీ డైట్ సీక్రెట్స్ మొత్తం అన్ని మాట్లాడుకుందాం. తప్పకుండా. సో ఫస్ట్ ఏం చేయాలి మరి? ఫస్ట్ కడాయి పెట్టుకుందాం. ఓకే. సో మనం కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిద్దాం. ఓకే. చాలా సిగ్గుపడుతున్నారు ఇక్కడ. ఇంట్లో కూడా అంతేనా సిగ్గుపడుతూ చేస్తారా వంట? ఇంట్లో యాక్చువల్గా చాలా తక్కువ చేస్తానండి, అంత టైం ఉండదన్నమాట. మేము పొద్దున్న ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చరికి సాయంత్రం అయిపోతుంది. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. యా. సో మార్నింగ్ వెళ్తామండి, 7కి వెళ్తాము. సో 8 o'clock సెషన్ స్టార్ట్ అవుతుంది, 8 నుంచి 11:30, 12 అవుతుంది. మధ్యాహ్నం అక్కడే ఉంటాం, అకాడమీలోనే ఉంటాం అనమాట. అక్కడే లంచ్ చేస్తాము, ఎందుకంటే మాకు మళ్ళీ 3 o'clock సెషన్ స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 6:30 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోతుంది అనమాట. ఇంకా బాగా ఆకలితో ఉంటాము, అన్ని రెడీగా ఉంటాయి ఇంట్లో. సో తినేసేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాము.
సో రొటీన్ లైఫ్ నుంచి ఎప్పుడన్నా బయటికి రావాలనిపించిందా మీకు? యా అనిపించింది. అందుకే అనుకుంటా మనకి ఇంత పెద్ద బ్రేక్ దొరికింది కోవిడ్ వల్ల. అంటే అసలు రెస్ట్లెస్ గా ఉండేవాళ్ళం అన్నమాట. ఒక చిన్న బ్రేక్ హాలిడే వస్తే బాగుండు అంటే ఇంత పెద్ద బ్రేక్ వచ్చింది. ప్రతి ఒక్కరికి బ్రేక్ వచ్చింది కదా. యాక్చువల్లీ రెస్ట్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా పెద్ద బ్రేక్ వచ్చింది. అవును. సో ఆ టైంలో ఇంట్లోనే ప్రాక్టీస్ మొత్తం ఇంట్లోనే. అవును, ఆన్లైన్ క్లాసెస్ అవుతుండే మాకు కూడా. అంటే ఎక్సర్సైజెస్ ఫిట్నెస్ రొటీన్ అంతా కోచెస్ తీసుకుంటూ ఉండే అన్నమాట. సో అలా నడుస్తూ ఉండే. తర్వాత ఆగస్ట్లో ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో అప్పుడు మళ్ళీ బ్యాడ్మింటన్కి వీఆర్ బ్యాక్ అన్నమాట. ఓకే. సో వెయిట్ చేశారా ఎప్పుడు మళ్ళీ మేము బ్యాక్కి వెళ్తాము అని చెప్పేసి? ఓ చాలాసార్లు అండి. అంటే మాకు ఒక్క ప్లేస్లో ఉండడం ఇష్టం లేదు. అంటే తిరగడము, ఇట్లా కదలడము అంతా. అసలు ఇంట్లో ఏంటి, ఊరికనే తింటున్నాము, టీవీ చూస్తున్నాము, పడుకుంటున్నాము. అండ్ అలా చేస్తుంటే మాకు ఏదో లైక్ చాలా గిల్ట్ ఫీలింగ్ వస్తుండే అనమాట. ఏదో తప్పు చేస్తున్నాం మేము అనుకున్నట్టు. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగినాయి అశ్విని. సో మనం బౌల్లోకి తీసుకుందాం. ఓకే డన్. సో డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇదే ప్యాన్లో మనం గాజర్ కా పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే డన్. సో కొద్దిసేపు ఫ్రై అవ్వాలి కదా అది. అండ్ అలాగే మీ చైల్డ్హుడ్ మెమొరీస్, లైక్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మీరు? యాక్చువల్గా మాకు న్యూ ఇయర్ రోజు కూడా సెషన్స్ ఉండేవన్నమాట. సో పెద్ద సెలబ్రేషన్స్ ఉండేవి కాదు, కానీ చిన్నగా ఉన్నప్పుడు కొంచెం, అంటే పెద్దగా అయినప్పుడు యా ఫస్ట్ మార్నింగ్ అట్లా హాలిడే ఇచ్చేవాళ్ళు. ఎక్కువ మట్టుకి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇంట్లో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. ఎందుకంటే టోర్నమెంట్స్ అని చెప్పి, ప్రాక్టీస్ అని చెప్పి ఇంకా తిరుగుతూనే ఉంటాము. సో ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. లైక్ సో ఇంట్లోనే మంచిగా క్యారోకీ అంతా పెట్టుకొని గేమ్స్ ఆడుతూ, సో అట్లా ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో చిన్నప్పుడు చక్కగా ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఒకసారి మనం ఇట్లా ఫ్రై అవుతుంది కాబట్టి మిక్స్ చేస్తూ ఉందాం. ఓకే. సో పెద్ద అయిన తర్వాత ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవారు మీ న్యూ ఇయర్ని? సో ఇంట్లో ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేసేవాళ్ళం అన్నమాట. సో అట్లనే మ్యూజిక్ అంటే అందరికీ చాలా ఇష్టము. సో మ్యూజిక్, కేక్స్, ఇంకా గేమ్స్ ఆడుతూ ఉంటాం ఇంట్లో. ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాం. మా ఫ్యామిలీలో అందరు ఫుడ్ బాగా తింటారు. సో అలా ఇంట్లోనే ఫ్యామిలీతో ఉండడం అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఫ్రై అయిపోయినట్టుంది కదండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో నెక్స్ట్ మనము రవ్వ ఇంకా కొంచెం కోవా వేసుకొని ఫ్రై చేద్దాం ఇంకొకసేపు. సో ఇందులోనే కొంచెం కోవా వేసుకుని ఒకసారి స్పూన్ ఇస్తారా అండి? కోవా ఇంకా రవ్వ అంతా మిక్స్ అయింది. సో మనం ఆ ఫ్రై వేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లో వేసుకుందాం. ఓకే డన్. స్టవ్ చేసానా? యా స్టవ్. ఇప్పుడే మంచి ఆరోమా వచ్చేస్తుంది. అవును, ఇంకా ప్రిపేర్ చేయకుండానే హాఫ్ అయ్యింది, చాలా బాగుంది ఇప్పుడే. సో ఇప్పుడు దీనిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసుకుందాము. సో దీంట్లోనే మనం కోకోనట్ పౌడర్ ఇంకా షుగర్ వేసుకుందాం. ఓకే. సో ఈరోజు షుగర్ తింటున్నారు అన్నమాట మీరు? యా, న్యూ ఇయర్ కాబట్టి మన స్పెషల్ కాబట్టి తినొచ్చు. సో షుగర్ ఆల్రెడీ మనం పౌడర్ లాగా చేసుకున్నాం. ఈ రోజు మీకు షీట్ డే లెక్కన? అవును. స్వీట్స్ తింటూ ఉంటారా కొంచెం మీరు, బిర్యానీ కాకుండా? చాలా ఇష్టం అండి స్వీట్స్ అంటే. ఇంకా స్పోర్ట్స్ కోసం చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. సో అందుకనే ఏమన్నా ఇంట్లో చేసిన బెల్లంతో లడ్డూలు కానీ అట్లా ఉంటాయి కాబట్టి అవి పర్లేదు. సో షుగర్తో చేసేవి ఎప్పుడన్నా ఇట్లా ఫెస్టివల్స్ కానీ అట్లా వచ్చినప్పుడు తింటాను. సో అంతా బాగా మిక్స్ అయింది కాబట్టి, ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బాల్స్ లాగా, లడ్డూస్ లాగా చేసుకుందాం. ఓకే. సో ఇది చల్లగా అయిన తర్వాత కొంచెం పక్కన పెడదాం. సరే. అండ్ అలాగే బ్యాడ్మింటన్లో అసలు ఫస్ట్ ఈవెంట్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు మీరు? ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే ఐ థింక్ వెన్ ఐ వాస్ 14 or 15 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. ఓకే. సో అప్పుడు ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అయింది. సో వి వెంట్ టు చైనా. సో దట్స్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్, ఫస్ట్. సో చాలా మెమొరబుల్ కూడా, ఎందుకంటే మేము బ్రాంజ్ మెడల్ గెలిచాము. ఓకే. సో ఇట్స్ వెరీ వెరీ మెమొరబుల్. ఓకే. అండ్ మీ అచీవ్మెంట్స్ ఏంటండి?
లాస్ట్ ఇయర్ ఐ వన్ అర్జున్ అవార్డ్ ఇన్ బ్యాడ్మింటన్ సో స్పోర్ట్స్ కి హైయెస్ట్ అచీవ్మెంట్ ఇస్తారనమాట లైక్ బ్యాడ్మింటన్ లో సో ఐ వన్ దట్ అండ్ అది మా డాడ్ డ్రీమ్ కూడా సో సో వెరీ హ్యాపీ దానికి సో చాలా చిన్న ఏజ్ లోనే మీ డాడీ డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేశారు సో అండ్ అలానే తెలంగాణ స్టేట్ అవార్డ్ వచ్చింది అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అవార్డ్స్ అలా చాలా ఉన్నాయి ఓకే సో ఇంకా మీ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ ఇది నాకు కావాలి అని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నారా ఏమున్నాయి అసలు ఒలింపిక్స్లో మెడల్ గెలవడం అల్టిమేట్ గోల్ అండి యాక్చువల్గా ఈ ఇయర్ ఒలింపిక్స్కి వెళ్ళాలి బట్ ఈ పాండమిక్ వల్ల పోస్ట్పోన్ అయింది ఫర్ 2021 సో దానికోసం ప్రిపేర్ అవుతున్నాను ఓకే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ అలాగే మీరు గెలుచుకుని రావాలని చెప్పేసి మా ఈటీవీ అభిరుచి తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి తప్పకుండా అండి అండ్ తర్వాత కూడా ఇక్కడికి రావాలి మీరు యా తప్పకుండా మెడల్ గెలిస్తే ఫస్ట్ మీ దగ్గరికే వస్తాను ఓకే ప్రామిస్ చేశారు గుర్తుపెట్టుకోండి అయితే అండ్ అలాగే మీకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది అని చెప్పేసి మాకు తెలుసు అండ్ అలాగే ఆయన కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమిత్ గారు ఈరోజు వస్తానని హ్యాండ్ ఇచ్చారు మాకు ఎందుకు హ్యాండ్ ఇచ్చారు అసలు వంట అనగానే అమ్మో వంటనా అని చెప్పి నేను రాను అని చెప్పి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు ఓన్లీ ఎలాగోలా తీసుకురావచ్చు కదండి నేను పక్కన ఉండండి ఇంట్రెస్టే కానీ అంటే మేబీ ఇంకా ఇట్లా షో అనగానే కొంచెం ఎట్లాగానో భయపడి ఉంటాడు నాకు అనుకుంటున్నాను నేను సో ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు ఎందుకంటే బాగా ఏదో లేదు అవును అంత సాఫ్టా మీరు లైక్ అంటే మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఆబ్వియస్లీ అనుకున్నాం ఎందుకంటే ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్సే కాబట్టి సో ఎక్కడ స్టార్ట్ అయిందండి మీ జర్నీ లవ్ జర్నీ యాక్చువల్గా ఇట్స్ బిగ్ స్టోరీ బట్ కొంచెం మా కోసం షార్ట్ అండ్ స్వీట్గా ఒక బ్రీఫ్గా చెప్పేసాను యాక్చువల్గా నేను 9th class చదివేటప్పుడే హీ ప్రపోజ్డ్ మీ 9th class ఓకే సో బట్ అప్పుడు ఐ వాజ్ నాట్ వెరీ మెచ్యూర్డ్ ఎనఫ్ లైక్ లవ్ దిస్ అంత ఐడియా లేదు యాక్చువల్గా లవ్ ఏంటి యువర్ ఫ్రెండ్స్ కదా అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము సో వి నో ఈచ్ అదర్ లైక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లైక్ సిన్స్ వీ వర్ 10-11 years అనమాట సో అలా ఇప్పుడు తెలియదు బట్ హీ వాజ్ వెరీ లైక్ స్టబోన్ అంటే నాకు సిక్కియే కావాలి అని హీ నేను వద్దన్నాక కూడా లైక్ హీ వాజ్ like he was waiting for me and then again he proposed me like when I was 17 or 18 years old okay so then I accepted his love because very sincere and very caring actually very nice person so so andike nen ekkuva force cheyan anamata okay so secret garu koncham adi challari pai untundi kada cheddam amari next cheddam so deentlo koncham manam milk eskuntu laddu laga chestu unnamu ఆల్రెడీ చల్లారిపోయింది కదండి ఆ మిశ్రమం దాంట్లో కొంచెం మనం ఆల్రెడీ కాచుకున్న పాలు వేసుకున్నాము ఇప్పుడు లడ్డూల కింద చేసుకుందాము ప్లేట్ ఇవ్వరా అశ్విని గారు ఓకే సో చక్కగా లడ్డూలు చేశారు బాగానే చేశారండి సో సెకండ్ టైం చేస్తున్నాను అన్నారు ఈ రెసిపీ మీరు అవును ఓకే అండ్ అలాగే మీ కోచ్ గురించి చెప్తారా పుల్లెల గోపీచంద్ గారి గురించి ఎలా సపోర్ట్ చేసేవారు ఏంటి సో గోపి అన్న అన్న అనే పిలుస్తాను అనమాట ఎందుకంటే అన్న అందరినీ మమ్మల్ని అట్లా ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసేవాళ్ళు బ్యాడ్మింటన్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం గోపీచంద్ గారు అనమాట సో మేము ఇక్కడ ఈ పొజిషన్లో ఉండి ఇలా ఇంటర్వ్యూస్ కానీ ఇట్లా చేస్తున్నాము అంటే కూడా దానికి కారణం గోపి అన్న గారు సో చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళండి లైక్ He used to get up at 4:30 in the morning. Okay. So, వచ్చి మాకన్న ముందు వచ్చి అన్ని ముందు మేము ఎల్బీ స్టేడియంలో ఆడేవాళ్ళమని చెప్పాం కదండి అప్పుడు 4 courts ఉండేవి సో మాకు ఆడడానికి ఛాన్సెస్ చాలా తక్కువ వచ్చేదన్నమాట టైం కానీ ఇట్లా కాదు అని చెప్పి ప్లేయర్స్ ప్రొఫెషనల్గా ఆడి పైకి రావాలి అంటే లైక్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పి ఆ అకాడమీ కట్టారనమాట సో దట్ ఫుల్ టైం ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి So we are very thankful to him and so yeah is like ma guru inka ente cheppina takkuve takkuve guru gar gurinchi okay done and alage ippudu varuku meer singles aadaru after marriage mee husband meeru kalisi eppudanna aadara ledandi actually eppudu aadaledu so first time anamata ippudu memo thailand open ee covid tarvata thailand open ki entry ichchamo oh okay so yeah endukante ఎప్పుడు సరే ట్రై చేసి చూద్దాము ఎందుకంటే అండర్స్టాండింగ్ అంతా బాగుంటుంది లైక్ సో లెట్స్ ట్రై అండ్ సీ అని చెప్పి ఫస్ట్ ఈ 2 టోర్నమెంట్స్కి పంపించాం ఓకే ఎప్పుడు వెళ్తున్నారు జాన్3 వెళ్తున్నామండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ
అండ్ అలాగే ఒకసారి మీ అచీవ్మెంట్స్ గురించి చెప్తారా మాకు? యా, సో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ అండి, అండ్ సౌత్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్, ఓకే, అండ్ 5 times నేషనల్ ఛాంపియన్, అండ్ దెన్ హైదరాబాద్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ మెడల్ అండ్ రష్యా గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ మెడల్, దెన్ స్కాటిష్ ఓపెన్ సిల్వర్ మెడల్. ఓకే, సో అలా చాలా ఉన్నాయండి. సో ఒక షో సరిపోదు తెలుసుకోవాలనుకుంటే. గాజర్ హల్వా బాల్స్ రెడీ అయినాయి అశ్విని గారు. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను నేను. సో న్యూ ఇయర్ స్పెషల్గా మన డైట్ మెన్యూలో చక్కగా ఈరోజు సిక్కి రెడ్డి గారు గాజర్ హల్వా బాల్స్ ప్రిపేర్ చేస్తారు, మరి టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. గాజర్కా హల్వా బాల్స్కి కావాల్సిన పదార్థాలు: గాజర్ పేస్ట్, కోవా, ఉప్మా రవ్వ, పంచదార పొడి, నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కోకోనట్ పౌడర్. గజర్గా హల్వా బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. అలా వేయించుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలను పక్కకు తీసి పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో గజర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత రవ్వ మరియు కోవా వేసి మరికొంతసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అందులో పంచదార పొడి వేసి కోకోనట్ పౌడర్ రెండు కలుపుకుని కొద్దిసేపు పక్కన ఉంచుకుని చల్లార్చుకోవాలి. అది చల్లారిన తరువాత కొద్దిగా పాలు పోసి కలుపుకుని లడ్డూలా చేసుకోవాలి. అలా చేసుకున్న లడ్డూలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, న్యూ ఇయర్ స్పెషల్ గాజర్కా హల్వా బాల్స్ రెడీ.